నారా లోకేష్ గారు తలపెట్టిన పాదయాత్ర ఈరోజు ఆఖరి రోజు ముగింపు వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు ఇల్లుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనప్పటికీ ఆయన మూడు వేల కిలోమీటర్ల పైనే చాలా కష్టపడి అనేక కష్టాలు ప్రభుత్వం పెట్టినప్పటికీ వాటిని ఎదుర్కొని ఎంతో అద్భుతంగా ముందుకు సాగారు తన మీద ఎవరైతే విమర్శలు చేశారో ఆ విమర్శలను తిప్పుకొడుతూ ఎవరైతే తనని తక్కువ అంచనా వేశారో వాళ్ళ అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ఈరోజు ముందుకొచ్చారు ఎలా చూడాలి ఆయన ఓవరాల్ పాదయాత్రని భవిష్యత్తు ఆయనది ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం నేను నాలుగు పాదయాత్రలు చూసా నా కెరీర్లో ఈ నాలుగు పాదయాత్రలు మొట్టమొదటి నేను చూసిన పాదయాత్ర నాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చిన తర్వాత నేను చూసిన పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత రెండో పాదయాత్ర రైతు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా గ్రామం మీద కానిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గట్టి పాదయాత్ర చూసిన ఆ పాదయాత్రలో నేను చంద్రబాబు నాయుడుని కలిసి మా రైతులతో ఇనత పత్రం ఇచ్చినాను ఆ రోజు కోడెల శివప్రసాదు వాళ్ళందరూ కూడా ఉన్నారు అది చూశాను మూడో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర చూశాను అది కూడా మా విలేజ్ మీద కానీ మా మా అదృష్టం ఏంటంటే అన్ని మా విలేజ్ మీద కానిపోయినాయి పాదయాత్రలు తర్వాత మొన్న కూడా తర్వాత శర్మిళ పాదయాత్రను కూడా కొంచెం అబ్జర్వ్ చేశారు తర్వాత నేను యువగళం పాదయాత్ర యాక్చువల్గా మా విలేజ్ మీద కానీ పోవాలి ఆ పాదయాత్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక నేషనల్ హైవే తెచ్చిపెట్టాడు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగత పాదయాత్రను రూట్ మార్చారు లేకపోతే పాదయాత్ర ఖచ్చితంగా మా ఊరికాడ టెంటుబడి ఉండేది మేము అదృష్టవంతులు ఒక రకంగా ఎందుకంటే మా ఉదయగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మా నియోజకవర్గం యువగాళం పాదయాత్ర వచ్చినప్పుడు నేను రెండు రోజులు పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా యువగాళం పాదయాత్రలో ఆ మూమెంట్లో లోకేష్ గారిని కూడా కలిశాను కూడా అంటే బయట సోషల్ మీడియాలో వీడియోల్లో చూసిన లోకేష్కి దగ్గరగా పోయి చూసినటువంటి లోకేష్కి చాలా వ్యత్యాసం ఉంది ఈ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని సినిమాల్లో ఆ కూడా ఉండడు వాడు 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 పేరు ఏం పేరు ఆర్జీవే గడు ఏడబొట్టుకుంటే తన్నా అనిపిస్తుంది పప్పు అనే పదాలు వాడి అవి సినిమాల్లో పెట్టి వాడిని ఒక చెప్పు ఒకటి తీసుకొని కొట్టాలి అవన్నీ అసలు నిప్పులాగా నిప్పు కనికిలాగా తయారైనాడు బుల్లెట్ లాగా మాట్లాడు కదా రోజు ఇంకా చాక్లా బయట ఆయన పా ఇన్ని పాదయాత్రలు జరిగితే యువగళం పాదయాత్ర ఒక మనిషిని గోల్డెన్ స్పూన్లో పుట్టినటువంటి లోకేష్ గ్రామాల ప్రజలు కష్టాలు నష్టాలు ప్రజల పల్లె వాతావరణం చంద్రబాబు నాయుడికి తెలుసు కానీ లోకేష్కి తెలియదు కానీ ఈ ఈ ఈ పల్లెలన్నీ పర్యటించడం వల్ల అన్నీ తిరగడం వల్ల వాగులు వంకలు గుట్టలు చేలు మనుషులతో మాట్లాడటం విద్యార్థులతో మాట్లాడటం మహిళలతో మాట్లాడటం సామాన్యులతో మాట్లాడటం వల్ల రోజు రోజుకి మనిషిలో రూపాంతరం పరివర్తన చెంది తను తన్ను మార్చేసుకున్నాడు పూర్తిగా అసలు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుంది ప్రజల కష్టాలు ఏ విధంగా ఉంటాయి ప్రజలు ఏంటంటే ఈ యువగళం పాదయాత్ర సక్సెస్ అవుతుంటే ప్రభుత్వం ఓర్చుకోలేక కుళ్ళు కుటంత్రాలతో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్న పాదయాత్ర అసలు లేదండి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేశాడు కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర భారత్ జోడో పాదయాత్ర ఎక్కడ ఇబ్బంది పెట్టాల రకరకాల గవర్నమెంట్లు ఉన్నాయిగా కదా తమిళనాడులో గవర్నమెంట్ ఉన్నది కర్ణాటకలో గవర్నమెంట్ ఉన్నది తర్వాత ఆంధ్రాలో గవర్నమెంట్ నుండి తెలంగాణలో గవర్నమెంట్ త మనగా హైదరాబాద్ మహానగరంలో పోయింది భారత్ జోడో యాత్ర అన్ని జరిగినా కూడా ఎక్కడ ఏ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాల కానీ లోకేష్ యువకాళం పాదయాత్రకు వస్తుంటే ఒకడేమో మైక్ బీకేస్తుడు ఒకడేమో స్టూల్ బీకేస్తుడు రకరకాల ఇబ్బందులు ఎన్ని పెట్టినా కూడా అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఎప్పుడైతే పాదయాత్ర గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిందో యంత్రాధంగా అమ్మడే ఏం చేశాడు రాయలసీమలో నంద్యాల ఉన్నటువంటి తన కన్న తండ్రి మాజీ ముఖ్యమంత్రిని నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి తన తన్న తండ్రిని జైల్లో పెట్టినా కూడా తండ్రిని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి సుబ్బు గారు తండ్రి కోసం తనయుడు డి ఎందాకైనా అని ఢిల్లీ చుట్టూ తిరిగి న్యాయస్థానాల చుట్టూ తిరిగి తన తండ్రిని బయటికి తీర్చుకున్న దాకా అలుపెరగని పోరాటం చేసినటువంటి తండ్రికి కొడుకు ఎలా ఉండాలో నిరూపించినటువంటి వాళ్ళు లోకేష్ బాబు గారు కానీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ప్రకృతి ప్రమాదంలో హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించిన వ్యక్తికి తండ్రి కోసం ఆరాటపడినటువంటి వ్యక్తికి రెండు గొప్ప గుణాలు మనం కంపేర్ చేసుకోవాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఎవరు గొప్ప ఎవరు ఏంటి అనేది ఆ విధంలో లోకేష్ను మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు లోకేష్కి కానీ మనకి తండ్రి కోసం ఆ రోజు అడవులు బాట పెట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు మనకి రామాయణ మహాభారతం పతి గ్రామంలో రామాలయం ఉంటుంది తెల్లారితే పట్టాభిషేకం అవుతున్నటువంటి శ్రీరామచంద్రుడు అంటే తండ్రి బాధను చూడలేక అడుగులు బాట పెట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు లోకేష్ పాదయాత్ర కూడా తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల యొక్క సంక్షేమం కోసం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతి చోట కూడా మేము చేసింది ఈ పని అని సెల్ఫీలు తీసి అందరికి చూపించాడు అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ దగ్గరకు వచ్చి ఇదిగో మేము ఇది కట్టాం మీరేం కట్టారు అని ఒక క్వశ్చన్ఆరీ మనకి తడ తడ దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఐదేళ్లలో మేము ఈ పనులు చేశాము మీరేం చేశారు అని వేస్తుండాలకే ప్రజల్లో ఇది నిజమే కదా అంటే గతంలో ఏం చేశారంటే వీళ్ళ అభివృద్ధి చుట్టూ ఇడిపోయిన రాష్ట్రం చుట్టూ డెవలప్మెంట్ చేయాలని ఒత్తిళ్లు చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనిని చెప్పు రెండోది ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి చెల్లులు ఒకవైపు తల్లి ఒకవైపు వైపు ఒకవైపు ఒక పోనీలే రాజశేఖర రెడ్డి బిడ్డ కదా ఒక ఛాన్స్ ఇస్తే పోదులని మనకి ఎవరన్నా బాధపడుతుంటే చూడలేరు ఎమోషనల్ సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ పూల్స్ అంటారు తెలుగు ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవకాశం అడుగుతుండ కదా ఇస్తే పోయింది ఏమో పోయేదేముందని ప్రజలు సానుభూతితో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇవ్వడమే ప్రజలు చేసుకున్నటువంటి ఘోరాతి ఘోరమైన తప్పుదనం చేసి ఇప్పుడు ఎక్కిన తర్వాత అన్ని సెక్టార్లు సర్వనాశనం చేసి పెట్టిండు అమర్ కలకంట కన్నీరు వలికిన ఆ ఇంట సిరి ఉండజాలదు అన్నారు ద్రౌపదికి ద్రౌపదికి నిండు సభలో కౌరవులు బట్టలు వడదీస్తే కురువంశం నిరువంశం అయిపోయింది సుబ్బు గారు గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు గీతలో చెప్తాడు ఎందు ఒక్కొక్కని చంపేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి మరీ చంపుతాడు ఎవరు భీష్మపితామోహుని కూడా చంపేటప్పుడు ఎందుకు కరుణను చంపేటప్పుడు కానీ మొత్తం కౌరును చంపేటప్పుడు కూడా ఎందుకు మిమ్మల్ని చంపుతున్నానని చెప్పి సంపతుడు రూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్రీమూర్తికి నిండు సభలో మంత్రులు మహామంత్రులు రాజులు సామంత రాజులు ఉన్న చోట బట్టలు కూడా అంటే అంతకు మించలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు పోలీస్ పెట్టి లాఠీ దెబ్బలు కొట్రని చోట కొట్టాడు అమరావతి ఆడబడుచుల్ ఇది కళ్ళమి నీళ్ళు నీళ్లు పెట్టుకొని అక్కడ ఏదైతే జరిగిందో కౌరవులకి ఆ కౌరువులకి ఏ విధంగా అయితే శిక్షించబడ్డారో కురుక్షేత్ర మహాసంగ్రామంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా దాంట్లో పాత్రదారులు సూత్రదారులు కాబట్టి ఈ ప్రశ్నించలేనటువంటి దుర్మార్గులు ఈ ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళు దొంగదారిన మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు వచ్చి జనసేన పార్టీలకు జ్వరబడి దోపిడీ దొంగల్లాగా మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని చూస్తున్నారు జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలు ఒక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీసుకోకూడదు తీసుకుంటే దుర్మార్గులకు ఆశ్రమించినట్టు అవద్ది బైబిల్ పుస్తకాన్ని పెట్టుకొని విజయమ్మ ఆ బైబుల్ పుస్తకానికి ద్రోహం చేసింది అలా కాదు అలా కాదు ఇప్పుడు మీరు బైబిల్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అందరినీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలిపినట్టు ఉంటుంది మనం అది అవుద్ది మళ్ళీ తప్పేం కాదు బైబిల్ పుస్తకం పెట్టుకుని ఎందుకు తప్ప బైబిల్ పుస్తకం పెట్టుకొని ఇజయమ్మ ప్రచారం చేసిందా లేదా ఆమె వచ్చి తెలంగాణలో ఎందుకు తాక్కొని ఉంది తండ్రి నీకు బైబిల్ పుస్తకంలో చెప్తాను నేను కొటేషను నీ పొరుగు వాణిని ప్రేమించమని చెప్పన్నాడు శిక్షించమని చెప్పలా నిన్ని ఒలే నీ పురుగువాణిని ప్రేమించమని చెప్పి బైబిల్ మీద ప్రమాణం చేసిన రాజశేఖర రెడ్డి యొక్క ధర్మపత్ని అయినటువంటి ఇజయలక్ష్మి గారు తన బుద్ధుల పట్టి అయినటువంటి శర్మిళ గారు బైబిల్ మీద ప్రమాణం చేసిన కాబట్టి సత్యవాక్ పరిపాలన చేస్తామని ధర్మంగా నడుచుకుంటామని చెప్పి చెప్పారు కాబట్టి ఈ రోజు నీ బిడ్డ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మీరు వచ్చి ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందా లేదా విజయమ్మ గారికి ఖచ్చితంగా విజయమ్మ గారు వచ్చి చెప్పాల క్షమాపణ చెప్పాలా తెలుగు ప్రజలకి మీ బిడ్డ చే ఆ రోజు నువ్వు బైబిల్ పట్టుకొని మాకు ద మేము దేవుడి బిడ్డలమి ధర్మరక్ష పరిపాలకులమి నా బిడ్డని అవకాశం ఏమని చెప్పి అడిగిందా లేదా అదే బైబిల్ మీద అదే బైబిల్ చదువుకున్నటువంటి ఇవాళ అదే బైబిల్ నమ్ముకున్నటువంటి ఎంత మంది మీద కేసులు ఉన్నాయి ఆ కేసులకి అమ్మ సమాధానం చెప్పాలా లేదా బైబిల్కి వ్యతిరేకం కాదు ఎవరు కూడా ఇక్కడ నువ్వు బైబిల్ పుస్తకం పెట్టుకొని రాజకీయ ప్రచార సభల్లో చేసినవా లేదా అందుకు అడుగుతున్నావు సరిమిలమ్మను కానీ సరిమలమ్మ భర్త కూడా శర్మిలమ్మ భర్త కూడా అనిల్ కుమార్ గారు ఉన్నతమైన బ్రాహ్మణ కులంలో పుట్టి ఆయన కన్వర్షన్ అయిపోయి శర్మిల గారు ప్రచారం చేశారా లేదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అందుకు అడుగుతున్నా నేను ఊరికి అడగటంలా నేను బైబిల్ అంటే మనమేం వ్యతిరేకం కాదు మంచిని ఎక్కడున్నా తీసుకునేది భారత సనాతన ధర్మంలోనే ఉంది భారత సనాతన ధర్మంలో మంచి ఎక్కడున్నా స్వీకరించే తత్వం అన్ని మతాలు అన్ని కులాలని ఒకటిగా చూసేది భారత సమాజ హితం కోరుతుంది ఎప్పుడు కూడా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటుంది తప్ప ఏ మత గ్రంథానికి వ్యతిరేకం కాదు భారతదేశం భారత్ పవిత్రమైన ఈ పుణ్యభూమిలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి అన్యాయాలు అరాచకాలను ప్రశ్నించకూడదంటే ఎట్లా ఇప్పుడు నువ్వు భగవద్గీతని ఘోరంగా అవమానించినావో ఇప్పుడు రాముడు నరికేసినారు నీ పరిపాలనలో అందుకు అడుగుతుండ నేను రాముడు తలను కొట్టేయలేదా విగ్రహానికి కోసేయలేదా ఇవాళ ఇవాళ ఎవరున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవాళ చైర్మన్గా ఎవరున్నారు కరుణాకర్ రెడ్డి ఒక హిందూ ధార్మిక సంస్థలో కన్వర్షన్ రెడ్డిని ఎలా వేస్తావు నువ్వు చైర్మన్గా నేను అడుగుతున్నా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఎన్ని లాగేసినారు మీరు అవన్నీ హిందువులు కాదా అంటే భయపడాల్సిన అవసరం ఏమి లేదు పక్క మతాన్ని గౌరవించడం మన సనాతన ధర్మం గొప్పతనం దాన్ని విమర్శించడం కాదు నేను ఏంటంటే హిందువులు హిందువులు ఓటే లేదా జగన్మోహన్ రెడ్డికి హిందువులు ఓటే లేదా జగన్మోహన్ రెడ్డికి ఒక క్రిస్టియన్ సమాజం వేస్తేనే ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్ని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయిను నేననేది నువ్వు బైబిల్ మీద మేము దేవుడు పెట్టడము తప్పు చేడు ధర్మంగా పరిపాలిస్తున్నానంటున్నావు కదా నేననేది ఏంటంటే గారు చెప్పారు కదా ఇవాళ ఇసుకలో జరిగిన దోపిడీకి నువ్వు బాధ్యత తీసుకుంటావా ఇవాళ లిక్కర్లో జరిగేటటువంటి దోపిడికి నువ్వు బాధ్యత తీసుకుంటావా అని నేను అడుగుతుండా ఏంటంటే ఇవాళ ఎలక్ట్రికల్ కరెంటులు కరెంటులో చేసినటువంటి దోపిడికి నువ్వు బాధ్యత తీసుకుంటావా చెప్పిన మాటలు మాట తప్పడు మడవ తిప్పడని మీరే అన్నారు కదా ఎన్ని ఇవాళ సిపిఎస్ రద్దు స్టీల్ ప్లాంట్ ఒకటా రెండు సుబ్బుగారు ఇజియమ్మ గారు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలా రాజశేఖర్ రెడ్డి భార్య గారి గారుగా మాజీ ముఖ్యమంత్రి భార్య గారు ఆమె చెప్పిన మాటలు నా బిడ్డ చెప్పిన మాటకి కట్టుబడి ఉండడని చెప్పి కనకదుర్గమ్మ సాక్షిగా తిరుమల ఎంకన్న సాక్షిగా మనకి సింహాద్రి అప్పన్న సాక్షిగా అరసవల్ల సూర్యదేవ నారాయణ స్వామి సాక్షిగా పైడి తల్లి అమ్మవారు సాక్షిగా నువ్వు చెప్పిన మాటలేమైనాయి నా బిడ్డ ధర్మంగా పరిపాలిస్తున్నాడని చెప్పాడు కదా ఒక్క రోజున్న ఒక ప్ర ఒక ప్రజలకి మీ కొడుకు అపాయింట్మెంట్ ఇచ్చాడా ఒక్క ఎమ్మెల్యేల కన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా ప్రజలకి ఇవాళ గడియట్టుకొని కోట కట్టుకొని మంగళగిరిలో ఇలా విధ్వంసం చేస్తూ ఉంటే విజయమ్మ గారు బయటకు వచ్చి మాట్లాడాలా ఇవాళ ప్రతిపక్షాలలో మాట్లాడితే ఎన్ని కేసులు పెడతాడు ఒకటా రెండా కాబట్టి నేను అంటుండేది ఏంది అందరూ సర్వేజన సుఖినోభావంతున్నారు లోక సంస్థ సుఖినోభావం అంటారు అన్ని ధర్మాలను సమదృష్టితో చూసేటటువంటి భారతీయ సమాజానం కాబట్టి ఆయన చేసిన తప్పులకి సమాధానం చెప్పాల్సి ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు విజయమ్మ శర్మిల వీళ్ళిద్దరు సమాధానం చెప్పి తీరాల ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఇలా ఇబ్బందుల్లో ప్రతి ఊర్లో కేసులు 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 పెట్టి అందరిని ఇబ్బంది పెట్టిండు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను షర్మిల గారు విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ వాళ్ళకి బేషరత్గా క్షమాపణ చెప్పాలా ఇది నా డిమాండ్ సుబ్బు గారు